फ्रेंड्स वीडियो स्टार्ट वीडियो ने लाइक चेंडी अदे विधा मैं चैनल ने सब्सक्राइब चेंडी दान पक्कन उन्ना बेल आइकन पैन टैप चेसी आल पैन टैप चेंडी आल नोटिफिकेशन वस्तुंदी अदे विधा किंद कमेंट सेक्शन लो दिस वीडियो इज ऑसम टाइप चेंडी फ्रेंड्स सो हाई फ्रेंड्स ना पेरु गणेश यूट्यूब चैनल फ्रेंड्स वीडियो डिजिटल हाईटेक वोटर आईडी कार्ड आर्डर पे चूसान फ्रेंड्स रीसेंट चूस ऑलरेडी डिजिटल हाईटेक वोटर आईडी कार्ड डेलीवरी काव जरिए मन दर ब्लैक एंड व्हाइट इलांट वोटर आईडी कार्ड उड़ेटी स्टार्टिंग द्राफ्टर मन को मिडिल मन को इला वाई अंत मन को पीवीसी कार्ड रेंज मन को मिडिल जरिए इप्ड चूस हाईटेक लेवल मन को वोटर आईडी కార్స్ అయితే రావడం జరిగాయన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్లీ డిజిటల్ గా ఉంటుంది పైగా దీనిపైన మనకు మన ఇండియన్ మ్యాప్ ఉంటుంది దీంతో పాటుగా మనకు దీంట్లో క్యూఆర్ కోడ్ అవైలబుల్ లో ఉంటుంది దీంతో పాటుగా మనకు దీంట్లో డబుల్ ఫోటో కూడా ఉంటుందన్నమాట మీరు చూసుకోవచ్చు ఇలాంటి హైటెక్ ఓటర్ ఐడి కానీ మనం ఒకే ఒక్క క్లిక్ తో మనం ఏ విధంగా ఫ్రీగా రూపాయి ఖర్చు పెట్టకుండానే మనం ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనేది లైవ్ లో మీకు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదన్నమాట ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలి ఏం కథ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం విత్ లైవ్ ప్రూఫ్ తో సహా మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ फ्रेंड्स इलांट टाइप हाईटेक वोटर आईडी कार्ड थ्रू ऑनलाइन द्वारा मैं इंटे फ्री तपाली को दीन कोसम कष्ट अवसर लेकिन चूस वीडियो वीडियो ऐप डिस्क्रिप्शन वोटर सेंट्रल गवर्नमेंट वोटर हेल्प अप्लीकेशन लिंक इवेदन डिस्क्रिप्शन अच्छे मुझे वोटर हेल्प अप्लीकेशन सारी डाउनलोड डाउनलोड स्टार्टिंग दींट इप्पटिवरकु रजिस्ट्रेशन साइड की ड्रैगन లాగిన్ ఆప్షన్ ఉంటుంది అక్కడే మీకు రీసెర్చ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట దానిపైన క్లిక్ అనే చేసుకోండి క్లిక్ చేసి ముందుగా ఈ వోటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట నేను ఆల్్రెడీ దీంట్లో లాగిన్ అయితే అవ్వడం జరిగిందన్నమాట వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొచ్చు సింపుల్ గా ఇదంగా డ్రాగ్ అనే చేయండి ఇక్కడ చూసుకోవచ్చు కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఫామ్ 8 ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీని మీద క్లిక్ అనే చేసుకోండి మీ యొక్క మొబైల్ నంబర్ అడుగుతుందన్నమాట అంటే దీంట్లో లాగిన్ అవ్వడానికి త్రూ ఓటీపీ ద్వారా నేను లాగిన్ అయిపోతాను చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ని ఇక్కడ మీరు కాపీ చేసుకొని ఎంటర్ చేసుకున్నా సరిపోతుంది లేదనుకుంటే మీరు ఇక్కడ నుంచి టైప్ చేసుకున్నా సరిపోతుంది దీంతో పాటుగా మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే ఇంటర్నెట్ చేసుకోండి ఈ విధంగా ఎంటర్ చేసుకొని సింపుల్ గా మీరు లాగిన్ నౌ ఆప్షన్ క్లిక్ అనే చేసుకోండి క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనము సక్సెస్ఫుల్ గా దీంట్లో లాగిన్ అయితే అయిపోతాం వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ యాస్ ఇట్ ఇస్ గా కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఫామ్ 8 ఆప్షన్ మీకు కనిపిస్తుంది దీని మీద క్లిక్ అనే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మై నేమ్ ఇస్ ఓటర్ మిత్ర అని మనకు ఈ విధంగా వస్తుందన్నమాట అలాంటప్పుడు లెట్ స్టార్ట్ ఆప్షన్ క్లిక్ అనే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర డు యు హావ్ ఏ ఓటర్ ఐడి కార్డ్ నంబర్ అని అడుగుతుంది ఇన్ కేస్ ఉంటే ఉందని లేదనుకుంటే లేదని మీరు ఇక్కడ టైప్ అంటే టిక్ మార్క్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట నా దగ్గర ఇలాగా ఉంది కాబట్టి సింపుల్ గా నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ని ఎంటర్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ని నేను ఎంటర్ చేసుకోవడం జరిగింది ఎంటర్ చేసుకున్న తర్వాత ఫెచ్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇది మన యొక్క రికార్డ్ లో ఉంది అన్నట్టుగా ఓటర్ ఐడి లిస్ట్ లో ఉంది అన్నట్టుగా మనకి ఇక్కడ చూపించడం జరుగుతున్న తర్వాత మీరు ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ గా మీకు సంబంధించిన పేరు కావచ్చు మీ యొక్క ఏజ్ కావచ్చు మీ యొక్క తారుగా కావచ్చు మీ యొక్క పోలింగ్ స్టేషన్ కావచ్చు మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ మీకు ఇక్కడైతే వస్తుందన్నమాట అలాంటప్పుడు మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి మీకు సంబంధించిన పేరు కావచ్చు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే వస్తుందన్నమాట అలాంటప్పుడు మీకు సంబంధించిన ఆధార్ నెంబర్తో పాటుగా మొబైల్ నెంబర్ మీరు ప్రజెంట్ వాడే మొబైల్ నెంబర్ని మాత్రం మీరు కంపల్సరీ ఇంటర్నెట్ చేయవలసి ఉంటుందన్నమాట నేను అన్ని అయితే ఎంటర్ చేసుకున్నాను చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్తో పాటుగా మొబైల్ నెంబర్ని ఎంటర్ అయితే చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ మీరు కావాలి అనుకుంటే మీకు సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు నాలుగు రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ కావచ్చు కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ రోల్ ఆప్షన్ వస్తుంది లేదనుకుంటే ఇష్యూ ఆర్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట దీంతో పాటుగా రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ అని మనకు నాలుగు రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి ఇందులో మీరు ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్
ఎపిక్ వితౌట్ కరెక్షన్ ఆప్షన్ ఈ విధంగా క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ మూడు రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ పోయిందా, డిస్ట్రాయిడ్ అయిపోయిందా, మల్టీలైడ్ అయిపోయిందా అని మూడు రకాల ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు సెకండ్ వన్ ఆప్షన్ మాత్రమే చూస్ అనేది చేసుకోండి. డిస్ట్రాయిడ్ అంటే విరిగిపోయింది మాకు తెలియకుండానే అన్నట్టుగా ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మీరు అగ్రి అయితే చేసుకోండి. దీర్ ఆఫ్టర్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు అన్ని టిక్ మార్క్ అయితే వస్తుంది. దీర్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకోవచ్చు. మన యొక్క పేరుతో పాటు ఇక్కడ మీ యొక్క ప్లేస్ ని అడుగుతుంది. సింపుల్ గా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన విలేజ్ నేమ్ కావచ్చు అది ఇచ్చేయండి. సిగ్నేచర్ ప్లే మీ యొక్క అప్లికేషన్ పేరులో అది సిగ్నేచర్ అనమాట. దీర్ ఆఫ్టర్ మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకొని ఏ టు జెడ్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా మీరు ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ చేసుకోమంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా కన్ఫర్మేషన్ చేయగానే మనకు ఒక రిఫరెన్స్ ఐడి నెంబర్ అయితే వస్తుంది అనమాట. దీన్ని మీరు స్క్రీన్ షాట్ అయినా టేకప్ చేసుకోండి, లేదని కూడా ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకున్నా పర్లేదు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ అయితే నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకోవడం జరిగింది. కాపీ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే ఎలాగో మనకు సంబంధించిన అడ్రస్ దాంట్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా త్రూ పోస్టల్ త్రూ మన ఇంటికి వితిన్ 15 డేస్ లోపు అయితే వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ మీరు చెకప్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడనే ఆప్షన్ ఉంటుంది అనమాట. మీకు సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ తో మీరు ఇక్కడ నుంచి ట్రాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ మనకి ఇక్కడనే ఉంటుంది. మీకు సంబంధించిన డేటా అంటే ఎంత వరకు వచ్చింది, అది యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, మీరు అంటే మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టుకోవడానికి అనేది టోటల్ హిస్టరీ మీకు ఇక్కడ నుంచి కూడా వస్తుంది అనమాట. సింపుల్ గా మీకు సంబంధించిన నేమ్ తో పాటుగా మీకు వచ్చిన రిఫరెన్స్ ఐడితో మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి సర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు కావాల్సిన ఓటర్ ఐడి కార్డ్ ని మీరు డైరెక్ట్ గా ఇంటికి అయితే తెప్పించుకోండి. అది కూడా హైటెక్ ఓటర్ ఐడి కార్డ్ అనమాట. ఇది నార్మల్ ఓటర్ ఐడి కాదు, లైవ్ లో ఇప్పుడు నేను చూపించాను చూడండి, నెక్స్ట్ లెవెల్ ఓటర్ ఐడి కార్డ్ అనమాట. మీరు చూసుకోవచ్చు దీంట్లో చాలా రకాల మార్పులు జరిగాయి కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ ఓటర్ ఐడి కాబట్టి మీరు కంపల్సరీగా ఏ విధంగా ఆర్డర్ అయితే పెట్టుకోండి. నేను సక్సెస్ఫుల్ గా ఆర్డర్ పెట్టి మరి మీకు చూపించడం అయితే జరిగింది అనమాట. వీడియో వస్తే కంపల్సరీ లైక్ అనేది చేసుకోండి. ఇంతో పాటుగా ఈ వీడియోని మాక్సిమం వీళ్ళతో పట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.